हाय फ्रेंड्स, नेनु मुरली, वेलकम टू मुरली जोन। ई रोज मनं पोलवरं प्राजेक्ट गुरिंची अक्कड जरिगे कापर एगो कापर डैम पनल गुरिंची चूद्दां। नेनु मैप लो चूपिंचेदि आ लोकेशन एगो कापर डैम, अलागे राक्विल डैम एदैते उंटायो गैप 1 गैप 2 गैप 3 वाटिकि संबंधिंचिन लोकेशन मैप चूद्दां। इदि पोलवरं ग्रामानिकि आनुकोनि उंटुंदि। అది కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్ దాన్ని పూర్తిగా సిద్ధం చేశారు। అది గ్యాప్ 1, ఆ చిన్న కొండకిను దానికి మధ్యలో ఉన్న గ్యాప్ 1 అనేది మనకు మ్యాప్లో కూడా కనిపిస్తుంది పై నుంచి। అది గ్యాప్ 1, ఆ చిన్న కొండ దగ్గర నుంచి ఇక్కడి వరకు గ్యాప్ 2 ఇది। అది ఇక్కడి నుంచి ఈ మధ్యలో చిన్న రోడ్ లాగా ఉంది కదా, ఇది గ్యాప్ 3 అన్నమాట। గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 చూసాం। అలాగే అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ సిద్ధంగా రెడీ చేశారు, దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం। ముఖ్యంగా పోలవరం అప్పర్ కాపర్ డ్యామ్ పనుల గురించి మనం చూస్తున్నాం। ముఖ్యంగా ఇప్పుడు పోలవరం స్పిల్వే నుండి వర్షాకాలంలోనే వరద నీటిని మళ్లించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు। ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి స్థాయిగా మెగా ఇంజనీర్ వాళ్ళు రెడీ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది। అలాగే గోదావరికి అడ్డుకట్టు వేయడం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు। అలాగే గోదావరి నదీ ప్రవాహ మళ్లింపును ఆల్రెడీ మొదలైపోయింది, అంటే ఇప్పుడు అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇంకా స్పిల్వే నుండి కిందకి నీటిని వదలడం అనేది మొదలైపోయింది। అంటే మళ్లింపు ఇటువైపు ఏదైతే గోదావరి నదికి ఎడమ వైపు నుంచి కుడివైపుకు అన్నిటి స్పిల్వే వైపుగా నీటిని మళ్లించే పనులు మొదలయ్యాయి। అలాగే అప్రోచ్ ఛానల్ నుండి స్పిల్వే మీదుగా, స్పిల్ ఛానల్ నుండి మరలా లాస్ట్లో ఏదైతే పైలట్ ఛానల్ ఉంటుందో పైలట్ ఛానల్ ద్వారా సహజ ప్రవాహంలో, అంటే ఏదైతే పైనుంచి కిందకి రాజమండ్రి వైపు వెళ్ళే నది ఉంటుంది కదా, స్పిల్వే నుండి డైరెక్ట్ మళ్ళీ నది సహజంగా ప్రవహించే నదిలోకి ఈ వాటర్ కలవడం జరుగుతుంది, గోదావరి నీరు కలవడం జరుగుతుంది। అలాగే ఎడమ వైపు నుండి కుడుమ వైపు సుమారుగా 6.5 కిలోమీటర్ల నదీ ప్రవాహాన్ని మళ్లించే పనులు అధికారులు పూర్తి చేస్తున్నారు। అలాగే ఈ సీజన్ నుండే గోదావరి నీటిని స్పిల్వే నుండి కిందకి దిగువకు విడుదల చేయడానికి, అలాగే దాన్ని ఏదైతే రివర్ స్విజ్ గేట్లు ఉంటాయో వాటిని ఎత్తి ఉంచడం జరిగింది। అది ఎత్తి ఉంచడం ద్వారా ఏదైతే వరద నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు। అది ఎత్తి ఉంచడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే నీటిని అంతా కూడా స్పిల్వే రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం ద్వారా ఈ వాటర్నంతా కూడా స్పిల్వే నుండి కిందకి వదలాలని ఈ సంవత్సరం ప్రయత్నాలు చేస్తున్నారు। ఇప్పటికే 14 రేడియల్ గేట్లను ఎత్తి ఉంచడం జరిగింది, మిగతా గేట్లను కూడా ఎత్తి ఉంచే పనుల్లో ఉన్నారు। ఎగువ కాపర్ డ్యామ్ అలాగే దిగువ కాపర్ డ్యామ్ పనులు, నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం।
Thank you.